బాధితురాలు వేడుకోలు మూడు దశాబ్దాలుగా తమ కుటుంబం ఆధీనంలో ఉన్న భూమిని స్థానిక వైకాపా నాయకుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఓ వితంత మహిళ ఆవేదన వ్యక్తం చేసి న్యాయం చేయాలని తహసీదాల వద్దకు రాగా ఆయన ఆ నాయకుడికే మద్దతుగా మాట్లాడుతున్నాను వాపోయారు ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం ఈ ఈలో ఈ ఘటన చోటు చేసుకుంది కలుజూపాడుకు చెందిన ప్రతిపాటి శ్రీశైలం రాంబాబు సోదరులు వీళ్ళ గ్రామ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బార్ ట్వంటీ టూ వన్ ఫిఫ్టీ త్రీ బార్ టూ సారీ వన్ ఫిఫ్టీ టూ బార్ టూ బీ వన్ ఫిఫ్టీ త్రీ బార్ టూ బిలో జాతీయ రహదారిని అనుకుని ఆరు ఎకరాలు భూమి ఉంది రాంబాబు తన వాటా మూడు ఎకరాలను పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొంభై మూడులోనే సోదరుడుకు విక్రయించారు తర్వాత జాతీయ రహదారి రావడంతో భూములు ధరలు పెరిగాయి దీంతో స్థానిక నాయకుడు దారెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తుతం వైకాపా వాటిని తమకు అమ్మాలని అప్పట్లో అడగ శ్రీశైలం అంగీకరించలేదు ఆరోగ్యంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం మృతి చెందారు ఆయన భార్య బ్రహ్మరాంబ పొదుల్లో ఉంటున్నారు ఈ నేపథ్యంలో శివశంకరెడ్డి చక్రం ఇప్పారు హైదరాబాద్లో ఉంటున్న శ్రీశైలం సోదరుడు రాంబాబుకి డబ్బు ఆశ చూపారు చూపెట్టారు చూపారు అధికారుల సహకారంతో బ్రహ్మరామ్మ పేరిట ఉన్న భూమిని రాంబాబు పేరిట గత నెలలో మార్చారు ఈ నెల ఐదున శివశంకర్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో ఆన్లైన్లోనూ మారింది విషయం గుర్తించిన బాధితురాలు మంగళవారం రెవెన్యూ కార్యాలయంకి వచ్చి నవంబర్ ఇరవై రెండు వరకు పేరిటే భూములు ఉన్నాయంటూ ఆధారాలను తహసీల్దార్కు చూపారు సమస్య పరిష్కరించకపోగా సాధన నాయకుడితో మాట్లాడుకోవాలి శివశంకర్ రెడ్డి తహసీల్దార్ శివశంకర్ రెడ్డిని తహసీల్దార్ పిలిపించారు రిజిస్ట్రేషన్ పూర్తయిందని మీకు సంబంధం లేదని బెదిరించారు విషయమే తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరక విఆర్ఓ నివేదిక ఆధారంగానే రాంబాబు పేరి భూములను ఆన్లైన్ చేశామని దాని ఆధారంగా వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు సదరు భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోయినా ఆన్లైన్లో ఉన్న ఆధారంగా పేరు ఆధారంగానే శివశంకర్ రెడ్డి పేరు రిజిస్ట్రేషన్ చేయడం కొసమేర్పు అసలు ఒకళ్ళ పేరును భూమి ఉంటే వీఆర్ఓ నివేదికలు ఏంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వీఆర్ఓల కింద పని చేస్తున్నారా లేకపోతే వీఆర్ఓలు చెప్పినట్టు చేస్తారు అట్టయితే వీఆర్ఓలతో రేపు పొద్దున అదే రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా ఇంకొకళ్ళ దాన్ని ఇచ్చేస్తారు ఇచ్చేపిచ్చేస్తారు వీళ్ళు దుర్మార్గమైనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఓవర్ యాక్షన్కి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిజంగా అయితే ఇద్దరిని జైల్లో పెట్టాలా అదే సందర్భంలో ఆమె స్థలానికి ఆమెకి ఇవ్వాలా ఇది చేస్తుందా లేదా ప్రభుత్వం అనేటువంటిది చూడాల్సి ఉంది